డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ ద మ్యాడ్నెస్ మూవీ చాలా అద్భుతంగా ఉంది అండ్ మల్టీవర్స్ కాన్సెప్ట్ని కూడా అందరికీ అర్థమయ్యేలా అని చాలా సింపుల్ నోట్లోనే చూపించారు. కానీ మార్వెల్ వాళ్ళు మల్టీవర్స్ అనే క్రిటికల్ కాన్సెప్ట్ని ఎంత సింపుల్గా చూపించినా సరే క్లైమాక్స్కి వచ్చేసరికి ఆడియన్స్కి చాలా డౌట్స్ని మిగిల్చేశారు. సో ఇప్పుడు మన వీడియోలో ఈ ఎండింగ్ గొడవ ఏంటి అండ్ ఈ ఎండింగ్ ద్వారా మార్వెల్ వాళ్ళ యొక్క ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనే విషయాలన్నింటినీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ టు డీప్ లుక్ డీటెయిల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, డాక్టర్ స్ట్రేంజ్ యొక్క థర్డ్ ఐ. మూవీ చివరిలో బ్యాటిల్ అంతా పూర్తయిపోయిన తర్వాత డాక్టర్ స్ట్రేంజ్ పీస్ఫుల్గా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. సడన్గా అప్పుడే డాక్టర్ స్ట్రేంజ్కి థర్డ్ ఐ ఓపెన్ అయిపోతుంది. అసలు ఈ థర్డ్ ఐ ఎందుకు ఓపెన్ అవుతుంది అనే విషయమైతే ఇప్పుడు తెలుసుకుందాం. కామిక్స్ పరంగా చూస్తే ఈ థర్డ్ ఐ ఓపెన్ అవ్వడానికి మల్టిపుల్ రీజన్స్ అయితే ఉన్నాయి. అందులో మేజర్గా చెప్పాలంటే సుప్రీం వర్షన్కి మారడం, ఇక రెండవది డార్క్ హోల్ని యూజ్ చేయడం. మొదటగా సుప్రీం వర్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీని గురించి సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలి అంటే స్ట్రేంజ్ యొక్క పవర్ లెవెల్స్ అనేవి ఎక్స్ట్రీమ్కి చేరినప్పుడు ఆటోమేటిక్గా థర్డ్ ఐ అయితే ఓపెన్ అవుతుంది. ఉదాహరణకు చెప్పాలంటే స్ట్రేంజ్ ఏదైనా బ్యాటిల్లో కానివ్వండి లేదా ఏదైనా సిచ్యువేషన్లో కానివ్వండి తన యొక్క ఫుల్ పొటెన్షియల్ ఆఫ్ పవర్ని యూజ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా థర్డ్ ఐ ఓపెన్ అవడానికి పాజిబిలిటీ అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే తన పవర్ లెవెల్స్ అనేవి ఎక్స్ట్రీమ్కి చేరుతున్నాయి కాబట్టి. సో ఇది ఒక మార్గం గైస్. ఇక రెండో మార్గం వచ్చేసరికి డార్క్ హోల్డ్. యాక్చువల్లీ ఈ మూవీలో దీనివల్లే మన స్ట్రేంజ్కి థర్డ్ ఐ ఓపెన్ అయినట్లయితే చూపించారు. ఈ డార్క్ హోల్ బుక్ని యూజ్ చేసినా సరే ఇదే జరుగుతుంది. ఈ మూవీలో డాక్టర్ స్ట్రేంజ్ ఈ డార్క్ హోల్ బుక్ని యూజ్ చేయడం వల్ల తన పవర్ లెవెల్స్ అనేవి ఎక్స్ట్రీమ్కి అయితే చేరాయి. లైక్ తన మ్యాజికల్ పవర్ కానివ్వండి, తన స్ట్రెంత్ కానివ్వండి, తనకున్న మ్యాజికల్ పొటెన్షియల్ కానివ్వండి, అన్నీ కూడా ఎక్స్ట్రీమ్కి చేరాయి. సో ఈ డార్క్ హోల్ కారణంగానే తనకి థర్డ్ ఐ అయితే ఓపెన్ అయింది గైస్. సరే, అసలు ఈ థర్డ్ ఐ వల్ల ఉపయోగం ఏంటి, దీని యొక్క పవర్స్ ఏంటి, ఎబిలిటీస్ ఏంటి అనేవి ఇప్పుడైతే తెలుసుకుందాం. మొదటగా యూనివర్సల్ కాన్షియస్నెస్. యాక్చువల్లీ ఈ రకమైన పవర్తో మన స్ట్రేంజ్ వచ్చేసరికి యూనివర్స్లో ఇండివిజువల్గా ఏదన్నా పర్సన్ని ఎంచుకుని తన యొక్క కదలికలను అయితే గమనించగలడు. అంతేకాదు, యూనివర్స్లో ఏ మూల ఎక్కడ ఏ సిచ్యువేషన్ జరిగినా సరే స్ట్రేంజ్కి ఈజీగా తెలుస్తాయి. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ప్రొఫెసర్ ఎక్స్ యొక్క పవర్స్ లాగా స్ట్రేంజ్ యొక్క పవర్స్ అయితే పనిచేస్తాయి. లైక్ ప్రొఫెసర్ ఎక్స్ ఒక మిషన్ సహాయంతో యూనివర్స్లో ఉన్న జనాలందరినీ కూడా అబ్జర్వ్ అయితే చేయగలుగుతాడు, లేదా ఏదైనా సిచ్యువేషన్ జరుగుతున్నట్లయితే దాన్ని గమనించగలుగుతాడు. సో స్ట్రేంజ్ కూడా యాజ్ ఇట్ ఈస్ ఇదే పవర్ని అయితే ఈ థర్డ్ ఐ ద్వారా పొందగలుగుతాడు గైస్. ఇక సెకండ్ పవర్, ప్రిడిక్ట్ ద ఫ్యూచర్. అవును గైస్, ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ పవర్. ఎందుకంటే ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయగలిగితే తనకి వస్తున్న అపాయాల్ని ముందే కనిపెట్టవచ్చు అండ్ యాక్షన్స్ కూడా ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన మెయిన్ ఎత్తులో ఉన్న స్ట్రేంజ్ కూడా ఈ రకమైన పవర్ ఉంది కాబట్టి ఫ్యూచర్ మూవీస్లో మరింత పవర్ఫుల్గా స్ట్రేంజ్ మావనైతే మనం చూస్తాం. ఇక నెక్స్ట్ వన్, ఈవిల్ ఫోర్సెస్ని చూడగలగడం. యాక్చువల్లీ మన డాక్టర్ స్ట్రేంజ్ యొక్క కథలో దెయ్యాలు భూతాలు అనే కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి గైస్. వాటిని అందరూ కూడా చూడలేరు, కేవలం కొంతమంది మాంత్రికులు మాత్రమే వాటితో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వగలరు, వారిని చూడగలరు. సో ఇప్పుడు మన స్ట్రేంజ్కి థర్డ్ ఐ వచ్చింది కాబట్టి దీని యొక్క సహాయంతో తినే పనులన్నింటిని కూడా చేయగలడు. లైక్ ఈవిల్ ఫోర్సెస్తో కమ్యూనికేట్ చేయడం, ఈవిల్ ఫోర్సెస్ని కంట్రోల్ చేయడం అండ్ అలాగే ఈవిల్ ఫోర్సెస్ని గుర్తించడం, ఇలాంటి ఈవిల్ ఫోర్స్కి సంబంధించిన పనులన్నీ కూడా మన డాక్టర్ స్ట్రేంజ్ అయితే చేయగలడు. ఇక నెక్స్ట్ వన్, మైండ్ కంట్రోలింగ్. ఈ రకమైన పవర్తో డాక్టర్ స్ట్రేంజ్ ఎవరి మైండ్ అయినా సరే కంట్రోల్ చేయగలడు. ఇక నెక్స్ట్ వన్, ఆబ్జెక్ట్ మ్యానిపులేషన్. మన స్ట్రేంజ్ యొక్క పవర్స్ లిస్ట్లో ఇది కూడా కొత్తగా యాడ్ అయిందని చెప్పాలి. మన స్ట్రేంజ్ ముందు నుంచి కూడా ఆబ్జెక్ట్ని మ్యానిపులేట్ చేయగలడు, బట్ థర్డ్ సహాయంతో ఇంకా పర్ఫెక్ట్గా ఆ పని అయితే చేయగలుగుతాడు మన స్ట్రేంజ్. ఇక నెక్స్ట్ వన్, ఇల్యూజన్ని బ్రేక్ చేయగలగడం. మీరు ఆల్రెడీ డాక్టర్ స్ట్రేంజ్ యొక్క మూవీస్లో చూసినట్లయితే ఇల్యూజన్స్ని చాలాసార్లు మీరు గమనించుంటారు. సో మన డాక్టర్ స్ట్రేంజ్ ఈ థర్డ్ సహాయంతో ఆ ఇల్యూజన్స్ అన్నింటినీ కూడా బ్రేక్ చేయగలడు, వాటి నుంచి బయటపడగలడు. ఇక నెక్స్ట్ వన్, మల్టిపుల్ డైమెన్షన్స్లోకి ట్రావెల్ చేయగలగడం. ఈ డైమెన్షన్స్ గురించి కూడా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఉదాహరణకి మిర్రర్ డైమెన్షన్ అండ్ డార్క్ డైమెన్షన్, ఇలాంటి డైమెన్షన్స్లోకి స్ట్రేంజ్ వచ్చేసరికి ఈ థర్డ్ ఐ సహాయంతో ఈజీగా ప్రవేశించగలడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ థర్డ్ ఐకి సంబంధించి చాలానే పవర్స్ ఉన్నాయి, బట్ మనం చెప్పుకున్నవే మేజర్ పవర్స్ గైస్. అండ్ మూవీలో కూడా ఇలాంటి పవర్స్నే మనం ఎక్కువగా చూస్తాం. ఇక పోస్ట్ క్రెడిట్ సీన్లో మనల్ని ఎక్కువగా కన్ఫ్యూజ్ చేసిన క్యారెక్టర్ క్లియా. అసలు ఈ క్లియా ఎవరు అంటే మన డోర్మామ యొక్క మేనకోడలు గైస్, అంటే సోయానా చెల్లెల కూతురు అన్నమాట. తన క్యారెక్టర్ గురించి అండ్ పవర్స్ గురించి ఎబిలిటీస్ గురించి తర్వాత ఎప్పుడైనా సరే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, దీని మన యూనివర్స్కి ఎందుకు వచ్చింది, డాక్టర్ స్ట్రేంజ్ యొక్క హెల్ప్ని ఎందుకు కోరింది, స్ట్రేంజ్ని ఎక్కడికి తీసుకువెళ్ళింది అనే విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, డాక్టర్ స్ట్రేంజ్ని ఎక్కడికి తీసుకువెళ్ళిందంటే డోర్మామ యొక్క స్థావరానికి, ఇంకా పర్ఫెక్ట్గా చెప్పాలంటే డార్క్ డైమెన్షన్కి. అవును గైస్, క్లియా ఇక్కడ ఓపెన్ చేసిన పోర్టల్ని కనుక మీరు గమనించినట్లయితే యాజ్ ఇట్ ఈస్ అది డోర్మామ యొక్క స్థావరంగా మనకు కనిపిస్తుంది, లైక్ డార్క్ డైమెన్షన్.
సో క్లియర్ వచ్చేసరికి స్ట్రేంజ్ ని డైరెక్ట్ గా డార్క్ డైమెన్షన్ లోకి అయితే తీసుకువెళ్తుంది గైస్. సరే ఇప్పుడు ఎందుకు తీసుకువెళ్తుంది అనే క్వశ్చన్ గురించి అయితే మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఆ సీన్ లోనే ఉంది. క్లియర్ స్ట్రేంజ్ దగ్గరికి వచ్చి రాగానే ఇంకర్షన్ గురించి అయితే మాట్లాడుతుంది. స్ట్రేంజ్ చేసిన పనుల వల్ల ఇంకర్షన్ స్టార్ట్ అయింది, దాన్ని మనం ఎలా అయినా సరే ఆపాలి అని చెప్పేసి స్ట్రేంజ్ ని హెల్ప్ అయితే అడుగుతుంది. అప్పుడు మన స్ట్రేంజ్ కూడా తన యొక్క థర్డ్ ఐని ఓపెన్ చేసి తనకి సహాయం చేయడానికి డార్క్ డైమెన్షన్ లోకి అయితే వెళ్తాడు గైస్. సో ఇక్కడ ఇంకర్షన్ అంటే ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం. యాక్చువల్గా ఏదో ఒక యూనివర్స్ నుంచి ఒక పర్సన్ వచ్చేసరికి వేరే యూనివర్స్కి వెళ్ళి అక్కడ కొన్ని రకాల పనులు చేసినా లేదా అక్కడ ఎక్కువ టైం గడిపినా ఇంకర్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకర్జన్లో భాగంగా ఏమవుతుందంటే రెండు ప్యారలల్ యూనివర్స్లు ఒకదాన్నొకటిని ఢీ కొంటాయి. ఆ రకంగా ఢీ కొట్టడం ద్వారా ఆ రెండు యూనివర్స్లలో ఏదో ఒక యూనివర్స్ మాత్రమే సర్వే అవుతుంది, రెండో యూనివర్స్ పూర్తిగా నాశనం అయిపోతుంది గైస్. ఇక్కడ యూనివర్స్ అంటే అందులో ఉన్న జీవాలు కూడా లెక్కలోకి వస్తాయి. యాక్చువల్లీ ఈ రకమైన సిచ్యువేషన్ని ఆల్రెడీ ఇల్యూమినాటీ టీం వాళ్ళైతే ఫేస్ చేశారు. ఇల్యూమినాటీ టీంలో ఉన్న స్ట్రేంజ్ వచ్చేసరికి డార్క్ హోల్ యొక్క సహాయంతో మల్టిపుల్ యూనివర్సెస్కి అయితే ట్రావెల్ చేసి అక్కడ ఎక్కువసేపు గడపడం వల్ల అక్కడ కొన్ని ఈవెంట్స్ చేయడం వల్ల ఈ ఇంకర్షన్ అయితే స్టార్ట్ అయ్యి ఒక యూనివర్స్ మొత్తం కూడా నాశనం అయిపోయింది గైస్. ఈ విషయాన్ని ఫ్యాంటాస్టిక్ 4కి లీడర్ అయిన రీడ్ రిచర్డ్సే మన స్ట్రేంజ్తో అయితే చెప్తాడు. సేమ్ టు సేమ్ అదే మాదిరిగా మన స్ట్రేంజ్ కూడా మన యూనివర్స్ నుంచి వేరే యూనివర్స్కి వెళ్ళి అక్కడ కొన్ని ఈవెంట్స్ చేయడం వల్ల అలాగే టైం స్పెండ్ చేయడం వల్ల ఇంకర్షన్ అయితే స్టార్ట్ అయింది. సో మేబీ దాన్ని ఆపడం కోసమే క్లియర్ వచ్చేసరికి స్ట్రేంజ్ని డార్క్ డైమెన్షన్లోకి తీసుకువెళ్ళి తన యొక్క సహాయంతో ఈ బిగ్ బ్యాంగ్ని మొత్తం కూడా ఆపాలి అనుకుంటుంది. సో అందుకే క్లియర్ వచ్చేసరికి మన యూనివర్స్కి వచ్చి స్ట్రేంజ్ని అయితే తీసుకువెళ్ళింది గైస్. యాక్చువల్లీ ఈ క్లియర్ క్యారెక్టర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఉన్నాయి గైస్. కామిక్స్లో కూడా డోర్మాముకి ఈ క్లియర్ క్యారెక్టర్ మేనకూడలే. అండ్ డోర్మాము ఎప్పుడూ కూడా క్లియర్ క్యారెక్టర్ని తన యొక్క సొంత ప్రయోజనం కోసం వాడుకుంటూ ఉండేవాడు. అండ్ క్లియర్ కూడా డోర్మాము పైన ఉన్న నమ్మకంతో అండ్ గౌరవంతో తనకి ఎప్పుడూ కూడా హెల్ప్ చేసేది, అన్యాయంగా కొంతమంది ప్రాణాలు కూడా తీసేది. ఇదంతా కూడా క్లియర్కి అయితే తెలియదు గైస్. అండ్ అలాంటి సిచ్యువేషన్లోనే డాక్టర్ చేంజ్తో ఒకనొక టైంలో పోరాడవలసిన సమయం అయితే వస్తుంది. ఆ టైంలో డాక్టర్ చేంజ్ మంచివాడు అని గ్రహించి తన మేనమామైన డోర్మామ యొక్క దుర్మార్గాలని తెలుసుకుని డాక్టర్ చేంజ్కి సహాయంగా నిలబడి డోర్మామ పైన తిరగబడుతుంది. అండ్ అలా యుద్ధం చేసిన తర్వాత క్లియర్ వచ్చేసరికి డార్క్ డైమెన్షన్ నుంచి మన యూనివర్స్కి అయితే అంటే మెయిన్ ఎర్త్కి అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత క్లియర్ మరియు డాక్టర్ చేంజ్ ఇద్దరు కూడా మ్యారేజ్ అయితే చేసుకుంటారు. వీరికి పిల్లలు కూడా కలుగుతారు గైస్. కానీ జీవితం సంతోషంగా గడుస్తుంది అనుకునే లోపే క్లియర్ క్యారెక్టర్కి ఒక విషయం అయితే అర్థమవుతుంది. యాక్చువల్లీ క్లియర్కి డార్క్ డైమెన్షన్ నుంచి పవర్స్ అయితే లభిస్తాయి. సో మనం మెయిన్ ఎత్తులో ఉండడం వల్ల తన క్రమక్రమంగా వీక్ అయిపోతూ ఉంటుంది. సో దీనికోసమే డాక్టర్ చేంజ్ వచ్చేసరికి తనకి ఇష్టం లేకపోయినా సరే క్లియర్ని మళ్ళీ డార్క్ డైమెన్షన్కే పంపేస్తాడు. మేబీ మనం చూస్తున్న డాక్టర్ చేంజ్ యొక్క మూవీస్లో కూడా నెక్స్ట్ ఇదే జరిగే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి గైస్. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసిందేగా, మన యూనివర్స్లో ఉన్న క్రిస్టియన్ వచ్చేసరికి వేరొకరిని పెళ్లి చేసుకుంది. సో ఇప్పుడు డాక్టర్ చేంజ్ వచ్చేసరికి సింగిల్గానే బతుకుతున్నాడు. అండ్ కామిక్స్లో కూడా ఎలాగో వీళ్ళ స్టోరీ లవ్తో ముడిపడుతుంది కాబట్టి మేబీ ఫ్యూచర్ మూవీస్లో ఈ రెండు క్యారెక్టర్స్ కూడా ప్రేమించుకుని పెళ్లి చేసుకుని యాజ్ ఇట్ ఈస్ కామిక్స్లో లాగానే పిల్లలు కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి గైస్. ఇక ఎండ్ క్రెడిట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఎండ్ క్రెడిట్కి మూవీకి పెద్ద లింకప్ అయితే ఏమీ ఉండదు. యాక్చువల్లీ ఈ ఎండ్ క్రెడిట్ సీన్లో ఈవిల్ డెడ్లో యాక్ట్ చేసిన యాక్టర్ వచ్చేసరికి మనకైతే కనిపిస్తారు గైస్. అండ్ ఈ యాక్టర్ని ఇక్కడ పెట్టడానికి కారణం శామ్ రైమీ. శామ్ రైమీ మన స్పైడర్ మ్యాన్ మూవీస్ని డైరెక్ట్ చేశారు అనే విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. కానీ శామ్ రైమీ అంతకు ముందుగానే ఈవిల్ డెడ్ని అయితే డైరెక్ట్ చేశారు. సో తన డైరెక్ట్ చేసిన ఆ మూవీకి చిన్న రిఫరెన్స్గా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ సీన్ని ఎండ్ క్రెడిట్లో అయితే ప్లాన్ చేశారు. ఇక ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేశారు అంటే నాకు మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ చేయడానికి చాలా చాలా ఎంకరేజింగ్ అయితే ఉంటుంది గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.